డాక్టర్ గారు, రతి సమయంలో రక్తం ఎందుకు వస్తుంది? రతి సమయంలో రక్తం రావడం అనేది మా ఊరికి ఎవరిలో ఉండదండి. ఎక్కడో కొంతమందికి మాత్రం ఏమవుతుందంటే మగవాళ్ళైతే చర్మం తెగుతుంది. ఒక్కొన్ని పొజిషన్లో అనుకోకుండా అది ముడతపడి కట్ అవుతుంది. కట్ వస్తే రక్తం కావచ్చు. అలాగే లేడీస్లో విజయనా లోపల మ్యూకస్ బ్రేక్ అవుతుంది ఒక్కోసారి, లేదా విజయనా అంటే యోని రంధ్రం దగ్గరే కొద్ది కట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని పొజిషన్స్లో. ఎంత సున్నితమైందే కదండి, మా శరీరం అంతా సున్నితమైందే కదా. ఆ సున్నితంలో కొన్ని పొజిషన్ ఊరు కట్ అవుతుంది. చర్మం కాదు, చర్మం కట్టడం చర్మం ఏమైనా గొడ్డు చర్మం లాగా ఉంటుందా ఏంటి? మెత్తగానే ఉంటుంది గొడ్డు చర్మం. ఆ చర్మం గొడ్డుదే కాదు, బాగుండే మెత్త పలచగా ఉంటుంది, కట్ అయిపోతుంది. ఏముంటుంది? కట్టుకుని రక్తం కట్టుంది. ఇలా కాకుండా కొద్దిగా వయసు వచ్చిన ఆడవాళ్ళు అయినట్లయితే వాళ్ళ ఈస్ట్రోజన్ తగ్గిపోయి లోపల యోని పలచన అయిపోయి అది బ్రేక్ అయిపోతాయి. యోని పలచన బ్రేక్ అయ్యి రక్తం కారుతుంది. కొంతమందిలో మరింత ఎక్కువ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు అయితే క్యాన్సర్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ట్యూమర్ ఉండి సెక్సువల్ పాల్గొనడం వల్ల వాళ్ళ బ్లీడింగ్ వస్తుంటుంది. ఒకరి మాట గుర్తించాలి, సెక్స్లో పాల్గొన్న తర్వాత బ్లీడింగ్ వస్తుందని మాత్రం తప్పకుండా డాక్టర్ ఉంచాలండి. విజయనా రుద్దుపోయి విజయనా పొరలు పలసనైపోయి దానివల్ల వస్తుందా లేదా క్యాన్సర్ ఉందా అది మా తప్పని చూపించుకోవాలి. అంతకే వేడి చేసింది, వాతం చేసింది, ఇవన్నీ పనికిరాని మాట పక్కమండి. వేడి వాతాలు లేవు అసలు. అసలు వేడి వాతం ఆ శబ్దాలే తప్పు సేకరణ. వేడి అనేది అసలు ప్రశ్నే లేదు. వాతం మాడే అర్థం లేదు అసలు మంది. అంచేత ఆ వేడి అనేది ఉండదు. డాక్టర్ గారు చూపించుకుని ఏమిటి కారణం, సంథింగ్ విల్ బి దేర్, డిసీజ్ విల్ బి దేర్, ఆ డిసీజ్ కన్నా ట్రీట్మెంట్ చేయాలి. అంటే సెక్స్ల పరమలు రక్తం వస్తుందంటే మగవాడైతే చర్మం కట్టవచ్చు, లేకపోతే ఇంకా ఆడవాళ్ళైతే యోనిలో పలసనవచ్చు, లేకపోతే క్యాన్సర్ లాంటివి ఉండొచ్చు. ఇలాంటివి సంథింగ్ ఉంటాయి, డిసీజ్ చూసి అర్థం చేయాలి.